హాయ్ లిజనర్స్, వెల్కమ్ టు బిగ్ సౌండ్ ఛానల్. మీరు కానీ మొదటిసారి నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను డైలీ పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. పిల్లలు, ఈరోజు మనం ఆశపోతు చిట్టెలుక కథ గురించి తెలుసుకుందాం. అనగనగా ఒక చిట్టెలుక ఉంది, దానికి బాగా ఆకలయింది. అప్పుడు దానికి ఒక ధాన్యం బుట్ట కనపడింది. ఇంకా ఊరుకుంటుంది ఆ చిట్టెలుక, బుట్టకు చిన్న రంధ్రం చేసింది. చిట్టెలుక మెల్లగా ఆ రంధ్రం ద్వారా బుట్టలోకి చేరింది. బుట్టలో చేరి బుట్టలో ఉన్నటువంటి ధాన్యం మొత్తం తినడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆశపోతు చిట్టెలుక, బా ధాన్యం భలే రుచిగా ఉంది, ఇంకా తినడం ఆపకుండా ఇంకా కంటిన్యూగా తినేద్దాం అని తింటూనే ఉంది. దాని పొట్ట బంతిలాగా ఊరేదాకా తినడం ఆపనే లేదు. అంటే దాని పొట్ట బంతి పెద్ద బంతిలాగా అయిందంట. తిని 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 మొత్తం తినేసి ఇంకేముంది, తిన్న తర్వాత మళ్ళీ ఆ చిన్న రంధ్రం గుండా బయటకు రావాలని ప్రయత్నించింది. మొత్తం పొట్ట అంతా పెద్ద బంతిలాగా తయారైంది కదా, ఆ చిన్న రంధ్రం నుంచి రావడానికి వీలు కుదరలేదు. పొట్ట లావు అయిపోయింది, ఆ రంధ్రం ఏమో చిన్నగా ఉంది. ఇంకేమి లాభం, లావుగా కడుపు ఉబ్బటంతో అది రంధ్రంలో పట్టలేదు. చిట్టెలుకకు భయం వేసింది, బయటికి ఎలా రావాలో తెలియట్లేదు. గట్టిగా కిచకిచలాడటం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఒక ఉడత అటుగా వెళ్తూ ఉంది. అప్పుడు దానికి ఎలుక అరుపులు వినిపించాయి. ఇది గట్టిగా కిచకిచకిచకిచల అరుస్తూ ఉంది. అప్పుడు ఎవరబ్బా అరుస్తుంది అని ఉడత బుట్ట దగ్గరికి వెళ్ళి అడిగింది. ఎలుకని, ఎందుకలా కేకలు పెడుతున్నావు అని ఉడత అడిగింది. అప్పుడు చిట్టెలుక చెప్పింది, నేను చాలా ధాన్యం తిన్నాను, నా కడుపు పెద్ద బంతిలా అయ్యింది, ఈ రంధ్రంలో పట్టడం లేదు, కొంచెం సహాయం చేయవు అని చిట్టెలుక ఉడతను అడిగింది. ఉడత చిట్టెలుకతో ఇలా అంది, భయపడాల్సినదేమీ లేదు, కొద్ది రోజులు బుట్టలోనే ఉండి ఏమీ తినకుండా ఉండు, చిక్కిపోతావు, అప్పుడు తేలికగా బయటికి రావచ్చు అని ఉడత అంది. అప్పుడు బుట్టలో కూర్చొని ఉపవాసం చేసేటప్పుడు ఈ విషయం ఆలోచించు, జీర్ణం చేసుకోగలిగిన దానికంటే ఎక్కువ తినకూడదు, అవసరమైన దానికంటే ఎక్కువ ఆశించకూడదు. అది పిల్లలు అర్థమైంది కదా, ఎప్పుడు కూడా మనకి ఎంత కావాలో అంత మాత్రమే తినాలా. ఓకేనా? Dear listeners, please subscribe, like and share our channel Big Sound.